राष्ट्ర వ్యాప్తంగా ఆటో క్యాబు లారీ జేఎసిల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తా ఉన్నాం। ప్రధానంగా ఏదైతే 2019 రోడ్ సేఫ్టీ బిల్ ఉందో ఆ 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్ తోటి మేము దీన్ని చేస్తా ఉన్నాం। రోడ్ సేఫ్టీ బిల్లులో ప్రధానంగా ఏమున్నది అంటే ఏదైతే ఫిట్నెస్ అయిపోయిన వాహనాలకు రోజుకు 50 రూపాయల చాలానని ఉన్నది, సంవత్సరానికి 19000 రూపాయలు వస్తుంది। 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి బండ్లని బంద్ ఉండడం వల్ల ఒక్కొక్క బండికి 36000 నుంచి 50000 రూపాయల వరకు వస్తుంది। ఇది ఆటో క్యాబ్ లారీ డ్రైవర్లు ఎవరు మోయలేని భారం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। అదే విధంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 10 రూపాయలు 1000 రూపాయలకు మించకుండా ఫిట్నెస్ చాలానే వేస్తా ఉన్నారు। అదే విధంగా అటుపక్కకున్న కర్ణాటక రాష్ట్రంలో అసలు చాలానే వేయట్లేదు లేట్ అయినా కూడా। కాబట్టి ఇప్పటికైనా సరే మన ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం, ఒకరి మీద ఒకరు పెట్టుకుంటా పేద ఆటో డ్రైవర్ల మీద భారం వేయొద్దని చెప్పేసి, వాళ్ళు తినే గిన్నెలో మన్ని కొట్టొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। ఇప్పటికైనా సరే రాష్ట్ర సర్కార్ ఆలోచించి, రాష్ట్ర సర్కార్ ఓస్మే వచ్చిన తర్వాత కూడా మీరు ఆలోచించి ఇది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। అనేక నల్ల చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలు ఏదైతే కేంద్రం తీసుకొచ్చిందో దాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు। ఏదైతే రోడ్ సేఫ్టీ బిల్లు ఉన్నదో రోడ్ సేఫ్టీ బిల్లును అసలు మేము మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అమలు చేయడం శోచనీయమని చెప్తా ఉన్నాం। ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ 50 రూపాయల చాలాన్లు ఏదైతే విధిస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఆపివేయాలి। కేంద్ర ప్రభుత్వం 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఐఎఫ్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। తెలంగాణ లారీ యజమానుల అధ్యక్షుడిగా పనిచేస్తున్న, ప్రధానంగా దేశంలో కోట్లాది కుటుంబాలు, దాదాపు 30 నుండి 40 కోట్ల మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్న రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ అందరి జీవితాలతో చెలగటమాడుతున్న సందర్భంగా ఈరోజు ఒక్కరోజు బంద్కు పిలిపించినందుకు మేము ఈరోజు బంద్ను రాష్ట్రీయ రవాణా శాఖ కార్యాలయం ముట్టడికి ఇక్కడికి రావడం జరిగింది। ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 చట్టం దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి। అదే విధంగా పూర్వం అంతకుముందు ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 40 నుంచి 50 రూపాయలకు డీజిల్ ప్రజలకు అందిస్తామని దాన్ని నెరవేర్చాలి। వెంటనే ఆయిల్ ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి। అదేవిధంగా ప్రజలకు రవాణా చట్టాలకు వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలను వెంటనే విరమించుకునేదాకా మా పోరాటం ఉంటుంది। కేంద్రం రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కుటుంబాలు ప్రత్యక్షంగా ఆధారపడిన రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం వలన అన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి। గతంలో 2 సంవత్సరాల నుంచి కరోనా బారిన పడి అతలాకుతలమైన రంగాన్ని ప్రభుత్వాలు, పాలకులు ఆదుకునేది పోయి ఇంకా మా కుత్తుకపై కాలు పెట్టి తొక్కే విధంగా స్వయం ఉపాధి పొందుతూ పక్క కుటుంబాలకు, ఎంతోమంది యువతకు ఇందులో ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది, బ్రహ్మాండమైన గొప్ప రంగం। ఈ రంగాన్ని నిర్లక్ష్యానికి, వివక్షకు గురి చేస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని అందులో ఇందులో ఉన్న లొసుగులను, ఇందులో ఉన్న ఇబ్బందులను తక్షణమే పాలకులు, కుటుంబ పెద్దలుగా ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలి, ఏర్పాటు చేసిన చెడ్డ చట్టాలను, దొంగ చట్టాలను, నల్ల చట్టాలను విరమించుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను। बेस्ट ड्राइवर यूनियन, और आज जो है यहाँ पे जो धरना जो करे जा रहा है, हमारा जो भी है रोज़ के 50 रुपये जो फिटनेस के जो पेनल्टी डाल रही है गवर्नमेंट, ज़रा मेहरबानी करके वो सिस्टम को बंद करें। कमाना यहाँ पे कम है, खर्चा ज़्यादा है, भली बात फिटनेस भरना है हम लोग भरेंगे, लीगल एक्ट के हिसाब से हम सब उसका पालन करते हैं, मगर जो हिसाब से आज जो है रोज़ के 50 रुपये भरो बोल के किस कानून में लिखे वाला है, कौन सी किताब में लिखे वाला है, मेरे भाई पर्सनली रिक्वेस्ट कर रहे हैं। आज का गुजारा ऐसा है कि इंसान करके घर पर कमा के 100 रुपये लेके जाना मुश्किल हो गया। यहाँ पे डीजल को निकालो, ड्राइवर को निकालो, ईएमआई को निकालो, उसका खर्चा निकालो, उसके बाद में पुलिस वालों को इनको उनको बांटने में चले जा रहे पैसे। पेपर आप पूरे रहे बावजूद भी उन्हें पेनल्टी ले ले रहा, आरटीओ के कांटे पे चढ़ाए बाद में भी जो है हमारा 1 किलो ज़्यादा भी नहीं तो उसके कांटे में फ़र्क है, 20 किलो ज़्यादा गया बोल के 45,000 का पेनल्टी मार दे रहे। क्या कस्टमर लोडिंग करे, हमारे को बोल के लोडिंग करता क्या भाई, 50 किलो का चला है, 30 किलो का है, मारना है तो कस्टमर को पेनल्टी मारो भाई, ड्राइवरों को क्यों मार रहे आप लोग। मेहरबानी करके पूरी आवाम से मैं रिक्वेस्ट कर रहा हूँ, पूरे हमारे जितने भी केसीआर साहब है, जो भी है आरटीओ मिनिस्टर, जो भी है हमारे, मेहरबानी करके साहब हमारी गरीबी कोरोना काल में हम लोग जी रहे, हम लोग हमारी परेशानियाँ जो है थोड़ा अमल दीजिए हमारे ऊपर, जो हमारी जो परेशानियाँ जितने हैं हमारे पास आके कोई बोलने वाला नहीं है। अरे भाई कोई ड्राइवर परेशान है, कोई इंश्योरेंस नहीं है हमारे पे, कोई हेल्थ इंश्योरेंस नहीं है, कोई फैमिली इंश्योरेंस नहीं है, बाकी के पूरे डिपार्टमेंट वालों को सबको क्या सहूलियत है, आखिर ड्राइवर परेशान आदमी है साहब,
आपके घर तक सामान पहुंचाने वाला वो एक ड्राइवर ही है, गुड्स इंडस्ट्रियल का भी काम करने वाला ड्राइवर ही है। हम चाह रहे एक ही चीज है, इंसाफ करो, रोज़ के 50 रुपये का सिस्टम बर्खास्त करो साहब। जो हिसाब से कांटों के ऊपर जो 50,000-1,00,000 की जो पेनाल्टी डाल रहे, मेहरबानी करके उसको भी बख्श दो। गरीब आदमी है साहब, ड्राइवर कहाँ से लेके आके देंगे? दो वक्त का गुजारा निकालना नहीं मुश्किल है, एक टाइम खा के एक टाइम भूखा सोना पड़ रहा। और डीजल के रेटा जो हिसाब से बढ़ रहे, डीजल के रेटा ये क्या है साहब? एक ज़माना था 50 रुपये बढ़े तो लोग हंगामा कर देते, लोग परेशानी में कोई टाइम नहीं निकाल सक रहा। 70 रुपये 60 रुपये 70 रुपये डीजल था, अब जाके 110 रुपये हो गया। कर्नाटक में जाके देखो 10 रुपये कम है डीजल का रेट, तेलंगाना में क्यों बढ़ गए मेरे भाई।